హాయ్ ఫ్రెండ్స్, జీవశాస్త్రం 10వ తరగతి శ్వాసక్రియ 2వ భాగం. ఈ పాఠమునకు సంబంధించిన బహుళచే ప్రశ్నలు 10వ తరగతి విద్యార్థులకు అలాగే పోటీ పరీక్షలు రాసే వారికి ఉపయోగపడే విధంగా తయారు చేయడం జరిగింది. మరి ఈ యొక్క మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి జవాబులు తెలియాలంటే ఖచ్చితంగా ప్రతి పేజీలోనే ప్రతి పేరాను క్షుణ్ణంగా పరిశీలించాలి, అప్పుడే వీటికి జవాబులు రాయగలం. కంఠబిలంపై మూతలాగా పనిచేసేది గ్రసని, స్వరపేటిక, ఉపజీవిక, ఫైవర్ని. సరైన జవాబు ఏంటంటే ఉపజీవిక. ఉపజీవిక అనే కవాటం మనం ఆహారాన్ని మృంగే సమయంలో పాక్షికంగా కంఠబిల్లాన్ని మూసివించి ఆహారం శ్వాస వ్యవస్థలోనికి ప్రవేశించకుండా గొంతులోనికి పోయే విధంగా దారి మళ్ళిస్తుంది. కాబట్టి మరి సరైన జవాబు ఏంటంటే ఉపజీవిక. తర్వాత ప్రశ్న, డాష్ అనే పొర ఊపిరితిత్తులలోనికి గాలి రావడానికి బయటకు పోవడానికి సహాయపడతాయి. ఫ్లోరా, ఉదర విధానం, డయాఫ్రామ్, పైరెండు, ఏది కాదు. సరైన జవాబు ఏంటంటే బి, ఉదర విధానం. ఛాతి కండరాలు మరియు ఉరహ కుహరాన్ని ఉదర కుహరాన్ని వేరు చేసే కండరయుతమైన ఉదర విధానం అనే పొర ఊపిరితిత్తులలోనికి గాలి రావడానికి బయటకు పోవడానికి సహాయపడుతుంది. తర్వాత ప్రశ్న, మనం ఉచ్ఛ్వాసం జరిపినప్పుడు ఉరహ కుహరం ఘనపరిమాణం డాష్ తగ్గుతుంది, పెరుగుతుంది, సమానంగా ఉంటుంది, పైవన్నీ. సరైన జవాబు ఏంటంటే బి, పెరుగుతుంది. మనం ఉచ్ఛ్వాసం జరిపినప్పుడు ఛాతీ పైవైపుకు బయటకు కదులుతుంది, దీనివలన ఉరహ కుహరం అంటే ఛాతి లోపల ఘనపరిమాణం పెరుగుతుంది. తర్వాత ప్రశ్న, ఉదర విధానం విశ్రాంతి స్థితిలో ఉన్నప్పుడు ఉండే ఆకారం. ఉదర విధానం విశ్రాంతి స్థితిలో ఉన్నప్పుడు ఉండే ఆకారం చతురస్రం, గొడుగు, దీర్ఘచతురస్రం, చిక్కుడు గింజ. సరైన జవాబు ఏంటంటే బి, గొడుగు ఆకారం. ఉదర విధానం విశ్రాంతి స్థితిలో ఉన్నప్పుడు గొడుగు ఆకారంలో ఉంటుంది. గొడుగు ఉబ్బెత్తు భాగం ఉరహ కుహరం వైపుకు ఉంటుంది. ఉదర విధాన కండరాలు సంకోచించినప్పుడు అది చదునుగా తయారై ఉబ్బెత్తు భాగం కిందకు వస్తుంది, దీనివలన ఉరహ కుహర ఘనపరిమాణం పెరుగుతుంది. ఉరహ కుహరం ఘనపరిమాణం పెరిగినప్పుడు ఊపిరితిత్తుల లోపలి పీడనం తగ్గి గాలి బయటి నుండి నాసికా రంధ్రాల ద్వారా ఊపిరితిత్తులలోనికి ప్రవేశిస్తుంది, దీనినే నిశ్వాసం, ఉచ్ఛ్వాసం, వాయుగోణులు, ఏది కాదు. సరైన జవాబు ఏంటంటే బి, ఉచ్ఛ్వాసం అంటాము. మరి దీనికి మరి వ్యతిరేకంగా జరిగేదే నిశ్వాసం. తర్వాత ప్రశ్న, అతి సూక్ష్మమైన వాయుగోణులు ఒకే కణం మందంతో అసంఖ్యాకంగా ఉంటాయి. ఈ వాయుగోణుల చుట్టూ ఒకే కణం మందంతో ఉండే వాటికి గల పేరు. వాయుగోణులు, రక్తకేశ నాళికలు, ఉపజీవిక, ఏది కాదు. మరి సరైన జవాబు ఏంటంటే బి, రక్తకేశ నాళికలు. తర్వాత ప్రశ్న, మనం నిశ్వసించినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ బయటకు వెళుతుంది. ప్రకాశవంతమైన ఎరుపు రంగులో ఉండే డాష్ రక్తం గుండెను చేరి అక్కడి నుండి శరీర భాగాలకు సరఫరా చేయబడుతుంది. ఆక్సిజన్ రహిత, ఆక్సిజన్ సహిత, పైరెండు, ఏది కాదు. సరైన జవాబు ఏంటంటే బి, అంటే ఆక్సిజన్ సహిత రక్తం గుండెకు చేరుతుంది. తర్వాత ప్రశ్న, మానవుని ఊపిరితిత్తుల సామర్థ్యం డాష్ మిల్లీలీటర్లు. 3800, 4800, 5800, 6800. సరైన జవాబు ఏంటంటే 5800. మానవుని ఊపిరితిత్తుల సామర్థ్యం 5800 మిల్లీలీటర్లు. విశ్రాంతి దిశలో మనం సుమారుగా 500 మిల్లీలీటర్ గాలిని లోపలికి తీసుకుని బయటకు వదులుతాం. మనం పూర్తిగా ఊపిరితిత్తులోని గాలిని బయటకు పంపినప్పటికీ ఇంకా 1200 మిల్లీలీటర్ల వాయువు ఊపిరితిత్తులలో మిగిలే ఉంటుంది. తర్వాత ప్రశ్న, క్లోరోఫిల్లో మెగ్నీషియం అణువు ఉంటే హిమోగ్లోబిన్ మధ్యలో ఉండే అణువు. క్లోరోఫిల్లో మెగ్నీషియం అణువు ఉంటే హిమోగ్లోబిన్ మధ్యలో ఉండే అణువు మెగ్నీషియం, ఆక్సిజన్, ఇనుము, ఎఫ్ఈ, నత్రజని. సరైన జవాబు ఏంటంటే ఇనుము అంటాం లేదా ఐరన్ అంటాము. హిమోగ్లోబిన్ కూడా క్లోరోఫిల్ మాదిరిగా ఒక వర్ణ పదార్థం. రెండింటికి ఉన్న ప్రధానమైన తేడా ఏమిటంటే క్లోరోఫిల్లో మెగ్నీషియం అణువు ఉంటుంది, హిమోగ్లోబిన్ మధ్యలో ఇనుము అణువు ఉంటుంది. ఆక్సిజన్ రక్తంలోకి వ్యాపన పద్ధతి ద్వారా ప్రవేశించగానే అది వెంటనే
హిమోగ్లోబిన్ తో బంధాన్ని ఏర్పరచుకొని ఆక్సీ హిమోగ్లోబిన్ ఏర్పడుతుంది. దీనికి సంబంధించిన రసాయన సమీకరణం హెచ్బి ప్లస్ ఫోర్ ఓటూ గివ్స్ హెచ్బి ఓటూ ఫోర్ టైమ్స్ హెచ్బి ఓటూ ఫోర్ టైమ్స్ గివ్స్ హెచ్బి ప్లస్ ఫోర్ ఓటూ పై రెండు ఏది కాదు. మరి సరైన జవాబు ఏంటండి ఏ అంటే హిమోగ్లోబిన్ అనేది నాలుగు అణువుల ఆక్సిజన్తో కలిసి ఆక్సీ హిమోగ్లోబిన్ ఏర్పడుతుంది. ఇది మరి ఊపిరితిత్తుల్లో జరుగుతుంది. అలాగే ఆప్షన్ బి ఏమో అది కణజాలాలలో జరుగుతుంది. కార్బన్ డయాక్సైడ్ సాధారణంగా డ్యాష్ రూపంలో రవాణా చేయబడుతుంది. కార్బన్ డయాక్సైడ్ సాధారణంగా డ్యాష్ రూపంలో రవాణా చేయబడుతుంది. కార్బోనేట్ బైకార్బోనేట్ సల్ఫేట్ క్లోరైడ్ మరి సరైన జవాబు ఏంటంటే బి అంటే బైకార్బోనేట్ రూపంలో రవాణా చేయబడుతుంది. సముద్రాల లోపలికి వెళ్ళి ఈత కొట్టే వాళ్ళు పర్వతారోహకులు తమ వెంట ఆక్సిజన్ సిలిండర్లను తీసుకుని వెళ్ళడానికి కారణం ఆ ప్రాంతాలలో ఆక్సిజన్ శాతం తక్కువ, ఆ ప్రాంతాలలో ఆక్సిజన్ శాతం ఎక్కువ, ఆ ప్రాంతాలలో ఆక్సిజన్ ఉండదు, ఏది కాదు. మరి సరైన జవాబు ఏంటంటే ఏ అంటే మరి ఆ యొక్క ప్రదేశాలలో ఆక్సిజన్ శాతం అనేది చాలా తక్కువగా ఉంటుంది. తర్వాత ప్రశ్న, శ్వాసక్రియలో ఈ వాయువు పరిమాణం స్థిరంగా ఉంటుంది. శ్వాసక్రియలో ఈ వాయువు పరిమాణం స్థిరంగా ఉంటుంది. ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్, పైవన్నీ. సరైన జవాబు ఏంటంటే సి నైట్రోజన్. మనం ఉచ్ఛ్వాసించే సమయంలోనూ అలాగే నిశ్వాసించే సమయంలోనూ మరి నత్రజని అంటే నైట్రోజన్ వాయువు పరిమాణం అనేది స్థిరంగా ఉంటుంది. తర్వాత ప్రశ్న, ఊపిరితిత్తుల యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం. ఊపిరితిత్తుల యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం శ్వాసనాళిక, వాయుగోణులు, క్రిస్టే, నెఫ్రాన్. సరైన జవాబు ఏంటంటే బి వాయుగోణులు. తర్వాత ప్రశ్న, హీమోగ్లోబిన్కు ఈ క్రింది వానిలో దేనిని బంధించే శక్తి ఉంది? ఆక్సిజన్, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, ఫాస్ఫరస్ పెంటాక్సైడ్. మరి సరైన జవాబు ఏంటంటే ఏ ఆక్సిజన్. అంటే హీమోగ్లోబిన్కు ఆక్సిజన్ బంధించే శక్తి ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.